హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. వీళ్లల్లో జగన్ వెంట ఉండేది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ఏపీ ఎన్నికలలో దారుణంగా ఓటమి పాలైంది. 11 శాసనసభ స్థానాలకే పరిమితమైంది. కేవలం 4 పార్లమెంటు నియోజకవర్గాలకే పరిమితమైంది. ఉభయ సభల్లో 15 మంది సభ్యులు వైసీపీకి ఉన్నట్లయింది. టీడీపీకి రాజ్యసభలో ఎవరూ లేకపోవడంతో ఇప్పుడు ఉభయ సభల్లో దాని బలం 16 మాత్రమే. అంటే రెండు పార్టీలకు తేడా ఒకటే. అయితే ఇప్పుడు ఉన్నోళ్లు జారిపోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కార్తి చిదంబరం ప్రత్యేకంగా వైసీపీ ఎంపీలపై ట్వీట్లు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వైసీపీలో ఉన్నవాళ్లు బీజేపీలో చేరతారన్న ప్రచారం మాత్రం ఢిల్లీ స్థాయిలోనూ వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికలలో రాజంపేట నుంచి మిథున్ రెడ్డి విజయం సాధించారు. మిథున్ రెడ్డి ఎట్టి పరిస్థితులలో పార్టీని వీడే అవకాశం ఉండదు. ఇక కడప పార్లమెంటు నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన కూడా వైఎస్ జగన్ను వదిలిపెట్టే అవకాశం ఎంతమాత్రం లేదు. సో వీరిద్దరి విషయంలో ఎలాంటి సందేహాలు ఎవరికీ లేవు. ఇక తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా వైఎస్ జగన్కు అత్యంత నమ్మకమైన వ్యక్తి. జగన్ పిలిచి ఎంపీని చేశారు. దీంతో గురుమూర్తి కూడా పార్టీ గేటు దాటి బయటకు వెళ్లే అవకాశం లేదు. మొన్నటి ఎన్నికలలో అరకు పార్లమెంటు నుంచి చెట్టి తనూజారాణి వైసీపీ నుంచి విజయం సాధించారు. ఈ విషయంలో కొంత ఆలోచించాల్సిన విషయమని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు, మేడ రఘునాథరెడ్డి, విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, ఎస్ నిరంజన్ రెడ్డి, బేదా మస్తానరావు, ఆళ్ల అయోధ్యరామరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వాని ఉన్నారు. మొత్తం 11 మందిలో 4-5 పార్టీ మారే అవకాశం ఉందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. జగన్ నమ్మకంగా ఇచ్చిన వాళ్లే నట్టేటా ముంచి బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు రాజ్యసభ సభ్యులు టీడీపీ వైపు కూడా చూస్తున్నట్లు తెలిసింది. గతం చూసి కాకుండా కేవలం వివిధ కోణాలలో రాజ్యసభ పదవులు ఇవ్వడం వల్ల ఇప్పుడు వాళ్ళు పార్టీ ఓడిపోయిన తర్వాత జారుకుంటారన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. మరి ఎవరుంటారు, ఎవరు వెళతారు అన్నది త్వరలోనే తెలియనుంది.